sorry. Take me a drink. Hot or cold? Surprise me. I'll make you hot. Then do it. ఎందుకు రోడ్లో కొంటావు? హోటల్ కి వెళ్తున్నాం కదా. ఇస్ ఇట్ గుడ్? దిస్ ఇస్ టేస్టీ. రియల్లీ? రియల్లీ? యా మ్యాన్, యా మ్యాన్, ఇట్స్ ఎ వెరీ డెలిషియస్. బొచ్చు డెలిషియస్. ఇంట్లో అమ్మ చేసి పెట్టిన ఇడ్లీ దోశలు తినే మోకాలకి స్టార్ హోటల్ ఫుడ్ కావాలంట. ఇలా మోకాలకి ఇదే ఎక్కువ. రైడ్కి భయపడి మిమ్మల్ని స్టార్ హోటల్కి తీసుకెళ్లేదే, లేదంటే మీకు రోడ్డు పక్కన అదే ఎక్కువ. వాట్? హే, నథింగ్. ఏం చెప్పా? కళ్ళు ఎత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? నువ్వు గుద్దుకొని చావడానికి నా బండి దొరికిందా నీకు? డేయ్ బాయ్ రా. బాయ్ నువ్వా? ఎవడో మందు తాకి కారు కడ్డంగా పట్టి డబ్బులు కొట్టేయడానికి వచ్చాడేమనుకున్నా? ఏంటి ఆలోచిస్తున్నావు? బాయ్, ఈరోజు లీవా? మీ బండి దగ్గరికి వెళ్ళొస్తున్నావు. నేను గనక బ్రేక్ కొట్టలేదనుకో ఈ పాటికి పైలోకం వెళ్ళేవాడివి. సరే బాయ్, మేము వెళ్ళొస్తాం. డేయ్ గమనిస్తున్నట్టు పదవాళ్ళు. సరే బాయ్, మేము వెళ్ళొస్తాం. హూస్ దిస్? హూ ఇస్ దిస్ జీప్ ఫెలో? యా, నీకు కావాలా? నో. రిక్సన్, రిక్సన్, రే రిక్సన్! ఏంట్రా? ఓ చిన్న ఎక్స్చేంజ్ ఆఫర్, మన ఇద్దరం చేంజ్ చేసుకుందామా? ఆఫర్ వేస్ట్ చేయకూడదు అనుకున్నా. సరే, మన పని చూద్దాం పదా. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ప్రోగ్రామా? ఏం ప్రోగ్రామ్? సరే, ఓకే, నైట్ మీట్ అవుదాం. యా బాయ్. మన ఫుడ్ ఇక్కడే తీసుకుందామా? యా మ్యాన్, యా, ఇట్స్ రాకింగ్. తొక్కలో రాకింగ్. గుర్రానికి ఏదో అయితే ఎండుగడ్డి కూడా తింటదట. ఇదిగోండి. ఏంటి బాయ్, ప్రోగ్రామ్ బాగా గ్రాండ్ గా జరిగిందా? కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎక్కడ? నేను చూశాను బాయ్. విడిపోయారా? అక్కడ ఉన్నారు. ఓహో, సరేలే, మీరు కానివ్వండి. నాలుగు పరోటాలు, నాలుగు చపాతీలు, ఒక చిల్లీ చికెన్. హే, ఆర్ యు రియల్లీ బైక్ రైడర్? యా. ఓ, దెన్ వై డిడ్ యు రైడ్ టుడే? బైక్ రైడింగ్ వెళ్తే మిమ్మల్ని ఎవరు రైడ్ చేస్తారు? వాట్? హే, నథింగ్. ప్రైస్ మనీ ఇస్ టూ లో. యా, జస్ట్ 50,000 కోసం కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం, ఇట్స్ చీప్. హలో, ఎవరు? కృష్ణ, నువ్వు చెప్పిన హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను సార్. చేతిలో ఫోన్ ఉంది.
సారీ సార్, నేను పోలీస్ స్టేషన్ వరకు వచ్చాను. ఒక కాంప్రమైజ్ కోసం వచ్చాను సార్. సార్, మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీరు తప్పు అనుకోకుంటే కాసేపు అక్కడే వెయిట్ చేస్తారా? నేను వచ్చేస్తాను. ఇక్కడికా? ఇట్స్ ఓకే, చెప్పండి, వస్తాను. సార్, 2 టౌన్ పోలీస్ స్టేషన్. సార్, వచ్చాక ఫోన్ చేయండి, నేను బయటకు వస్తాను. ఓకే. అతను ఫోన్ తీసుకుని నేరుగా హోటల్కి వచ్చేసాడంట్రా. మనం అక్కడ లేవని ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? లేదు, అతనే ఇక్కడికి వస్తా అన్నాడు. అలా అన్నాడా? అయితే మనిషి డీసెంట్ అనుకుంటాను. అతను డీసెంటేరా? అతనితో పాటు వచ్చింది అదే గజ్జల. వాళ్ళందరూ ఎంతారమ్మా, దొరికింది అనుకో దాన్ని. వచ్చారు చూడు. ఆ బండి కేసా? ఓయ్, అక్కడేం చేస్తున్నావయ్యా? బండిని తర్వాత చూడొచ్చు, ముందు లోపలికి రా. ఇక మనం చూడబోయేది డుట్టుకు సంబంధించిన ఆఖరి కేసు. ఇది అర్థం కావాలంటే డుట్టు ఇంకొక పయనాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. మనం చూసిన 2 పయనాల్లో సందడి ఆర్భాటం ఇందులో లేనప్పటికీ ఈ డుట్టు ఇక్కడికి రావడానికి ఈ పయనం కూడా ఓ కారణమే. హలో రీతా, టుడే ఐఎమ్ నాట్ ఫ్రీ యాక్చువల్లీ, ఇంకొక రోజు కలుద్దామా? ఐ రియలీ కమ్ టు సీ యూ దీపక్. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ దాట్, ఇట్స్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్. రీతా, హోప్ యూ అండర్స్టాండ్. ఆఫీస్ వదిలి ఎలా రాను? డోంట్ సే దట్ దీపక్, యు నో మై సిచ్యువేషన్. అదంతా ఓవర్కమ్ చేసే నేను నిన్ను చూడటానికి వస్తున్నాను. అది నీకు నచ్చకపోతే ఓకే. ఓకే, కూల్ కూల్ కూల్, ఐల్ మేనేజ్. బట్ నా బైక్ సర్వీస్కి ఇచ్చాను కదా, ఈవినింగే వస్తుంది. నో నో నో, బైక్ వద్దు, గెట్ ఎ కార్, అదే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే దెన్, అట్ 10 ఐల్ బి దేర్, బాయ్. ఓకే డార్లింగ్, బాయ్. హలో, హాయ్. నేను ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్నా. ఏమైంది? నో 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 నో, నేను అక్కడికే వెళ్తున్నా. అవును, నువ్వు ఎక్కడున్నావు? సరే, స్టేషన్ బయట ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే ఓకే, బాయ్. ఏ, సిగ్నల్ పడింది ముస్తఫా, వెళ్ళు. టైం అయింది ముస్తఫా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే ఓకే, నేను మళ్ళీ చేస్తా నీకు, సరేనా? మన టీవీలో ఎవరితో బండ్లు లేవే, అన్ని బయటకు వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేస్తామన్నా? వాడు వచ్చిస్తాను. ప్రస్తుతానికి కావాలంటే నా దగ్గర ఒక బండి ఉంది బాబా. బైక్ ఓకేనా? ఈ సమయంలో మీరు ఆలోచించి ఏం చేయలేరు. నచ్చకపోతే ట్యాక్సీలో పోండి. ఏంటి అన్నా, ఒక నిమిషం. లవర్ కదరా, బండి జాగ్రత్తగా ఉంటుందిగా. కార్ లేదు. అలా ఏం కాదన్నా, నాకు చాలా రోజు పరిచయం. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేవురా. బైక్ ఓకే అంట? ఓకేనా అన్నా? బైక్ ఓకేనా? సరే మామ, అయితే నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా? అవసరంగా నెల్లూరు దాకా వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఈ కారే ఇచ్చుండేవాడిని. ఇదిగోనయ్యా, ఆర్సీ బుక్ ఒరిజినలే, జెరాక్స్ లేదు. ఒకరోజే కదా, భద్రంగా ఉంచుకో. సరే ఉండండి, నేను వెళ్ళి బండి తీసుకొస్తా. బావా, ఆర్సీ బుక్ భద్రం బావా,